హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి డైరెక్ట్ కాంటాక్ట్ డైరెక్ట్ అందుకని మీరు జాగ్రత్తగా ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళని కూడా సోషల్ డిస్టెన్స్ లో పెట్టేసి బిల్లింగ్ చేస్తాం ఈ మిచేతలోనే ఉంటది కదా ఇప్పుడు బాటిల్ ఎంత 300 250 ఉంటది ఈ బాటిల్ ఒకటి తీసుకొని మెడికల్ షాప్ లో పెట్టారు ఒక మీ షాప్ లో కూడా జస్ట్ అట్లా అట్లా కొట్టుంటే సార్ మీరు తీసుకునే క్యాష్ కూడా సేఫ్టీ ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగేసి ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయడానికి ఆ రోజు 2 రోజులు 3 రోజులు మీ షాప్ దగ్గరికి ఎవరెవరు వచ్చారని ఐడెంటిఫై చేయటం ఎంతమంది మీ దగ్గరికి వచ్చి పచారీ షాపులు తీసుకొని వెళ్ళారు సరుకులు తీసుకెళ్లారని ఐడెంటిఫై చేయటం చాలా కష్టం అవుతుంది స్ప్రెడ్డింగ్ కూడా ఎక్కువ ఉంటది ఒక కుటుంబంతో పాటు వందల కుటుంబాలు అవుతాయి ఈరోజు అందుకని చెప్పి వ్యాపారస్తులు చాలా చాలా జాగ్రత్తగా ఉంటేనే మనకు కంట్రోల్ అవుతుంది లేదనుకో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది అందరి షాప్ కీపర్స్ వ్యాపారస్తులకి ప్లస్ ఇంకా ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో కూరగాయల కొట్టు పచారీ షాపు ఇవందరికి పిలిచి మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన సిద్ధార్థ కౌశిక్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆజ్ఞ మేరకు వాళ్ళని పిలిపించడం వాళ్ళకి ఇప్పుడు కోవిడ్ 19 విషయంలో కంట్రోల్ ఎలా చేయాలి ఏంటి వాళ్ళకున్న నియమాలు ఏంటి నియమ నిబంధనలు ఏంటి అని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడా కూడా టీ షాపులు కానీ బార్బర్ షాపులు కానీ మళ్ళీ జిమ్స్ సినిమా హాల్ షాపింగ్ మాల్స్ ఫుడ్ వేర్స్ ఇలాంటి షాపులు మొత్తం క్లోజ్ చేయాలని చెప్పేసుకుంది అలాగే వాళ్ళందరినీ క్లోజ్ చేయించాం మిగిలిన ఆల్ షాపులు కూడా 6 to 9:30 వరకు ఓపెన్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా ప్రతి వ్యక్తి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరి షాప్ ముందు వాళ్ళే వచ్చిన కస్టమర్ల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి కంపల్సరీగా మాస్క్ ఉన్న వాళ్ళకే కూడా వాళ్ళకి సరుకులు ఇచ్చే విధంగా చెప్పడం జరిగింది అదే విధంగా కూడా గతం నుంచి కూడా అదే జరుగుతుంది ఇంకా ఫర్దర్ కూడా అదే జరగాలని జరిగే విధంగా చూస్తున్నాం మనకి చీరాల దగ్గరలో ఉండటం వల్ల చీరాల రెడ్ జోన్లో ఉంది మందు కూడా రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ మన మన మండలంలో కూడా కొంత ఏరియా బఫర్ జోన్లో ఉంది అది దేశాయపేట కాలనీ వరకు దేశాయపేట విలేజ్ వరకు బఫర్ జోన్ రెడ్ జోన్లో టచ్ అవుతూ ఉండటం వల్ల వేటపాలెం మొత్తం మండలంలో కూడా అదే నియమాలను పాటించాలని చెప్పేసి వేటపాలెం ప్రజానీకానికి కోరుతున్నామండి మరొకసారి మీ అందరికి దండం పెట్టి చెప్తున్నామండి ఇప్పటి వరకు మన వేటపాలెం ప్రజానీకం కానీ వ్యాపారస్తులు కానీ చాలా కోఆపరేట్ చేశారు మేము చేసే కంట్రోల్ వల్ల మేము చేసే పబ్లిక్ని కంట్రోల్ చేసే వల్ల సపోర్ట్ చేస్తున్నారు ఇదే విధంగా ఇంకొక 15 రోజులు 20 రోజుల వరకు కంటిన్యూ చేసి ఈ కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడే విధంగా చూడాలని కోరుతున్నాం దగ్గరలో నీరెస్ట్లో చీరాల్లో కేసులు వచ్చినా కానీ వేటపాలెం చీరాల కలిసి ఉన్నా కానీ మన వేటపాలెంలోకి ఒక కేసు కూడా రానియకుండా అందరి సహాయ సహకారాలు మేము మా డ్యూటీ కానీ పబ్లిక్ కానీ వ్యాపారస్తులు కానీ చేయడం జరిగింది ఇక్కడి నుంచి కూడా అదే కంటిన్యూ చేసి వేటపాలెంలో ఎలాంటి కేసులు లేకుండా చూడాలి ఇంకా టీ షాప్స్ ఆటోస్కి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వండి ఆటోలు కూడా 1 or 2 తిరుగుతున్నాయి అవి కూడా ఆటోలు వస్తే మటుకి కంపల్సరీగా సీజ్ చేస్తాం లోన్ పెట్టేస్తాం ఆటోలో ఉంటే ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు అయితేనే అది డ్రైవరు ఆటో బ్యాక్ సైడ్ ఒకళ్ళు ఉండాలి లేదు పేషెంట్ ఉంటే పేషెంట్కి సపోర్ట్గా ఇంకొకళ్ళు ఉండాలి అది కూడా చెక్ చేస్తాం పేషెంట్ తాలూకా ఉన్నాయా లేవా పేషెంటా కాదా హాస్పిటల్కి వెళ్తున్నారా లేదా అనేది కూడా ఒకసారి వెరిఫై చేసి పంపిస్తాం